నేను మొన్న నెల వచ్చినప్పుడు ఏసై గారి దగ్గరికి మా పెద్ద కుమారుడు కొన్ని చెడు సంస్థలు పెట్టి చెడు వ్యసనాల వల్ల తండ్రి మాట వినకోకుండా తండ్రి ఇంట్లో గొడవ పెట్టుకుని ఈస్టర్ పండుగ రోజునే ఇంట్లో బట్టలన్నీ సర్దుకుని ఏటో వెళ్ళిపోయాడండి. ఇంకా వస్తాడు వస్తాడని నెల 15 రోజులైనా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏ చాడా తెలియలేదండి. మొన్న నేను ఇక్కడికి వచ్చానండి, ఇషాకాయ్ గారికి చెప్పుకుందామని ఆఖరి వరకు కూడా ఉన్నానండి. కానీ ఆయన ప్రార్థన చేస్తూ తండ్రి మళ్ళీ నెలలు వచ్చేటప్పుడు సాక్ష్యం చెప్పుకుంటామని చెప్పారండి. నేను చెప్పినది వినలేదు, కానీ పాస్టర్ గారు నాకు సాక్ష్యం చెప్పుకుంటామని అన్నారు, దేవుడు ఆయనకి చెప్పించుంటారు అలాగని అనుకున్నానండి. అలాగే నా పిల్ల ఆ రోజు 4వ తారీఖు 4 గంటలకే ఇంటికి తిరిగి వచ్చాడండి. ఇక్కడ నుంచి వెళ్ళిన రోజున నేను దేవుడికి చాలా కృతజ్ఞత చెప్పుకుంటున్నానండి. అలాగే మొన్న 4వ తారీఖున అయితే నాకు అసలు ఒంట్లో బాగాలేదండి, కాళ్ళు చేతులు మంటలు వచ్చేసి లెగలేకపోయాను, కూర్చున్నకపోయాను, నుంచోలేకపోయేదానండి, మంచం మీద అలా పడుకునే ఉన్నానండి. ఈసాకాయ్ గారికి ఇచ్చిన తైలం రాసుకుని తండ్రి నాయన నేను ఎక్కడికి వెళ్ళలేను, ఒంటరి స్త్రీదండి, నాకెవరూ లేరని సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నానండి. నాకు తెల్లారే మళ్ళీ లేచి నేను ఆఫీస్కి వెళ్ళడానికి సహాయం చేశారండి. ఆమేన్. అలాగే మా పాపకు మొన్న ఒంట్లో బాగోక 3 రోజులు హాస్పిటల్లో ఉన్నామండి. తగ్గిపోయి తండ్రి నాయన తన అత్తారింటికి తను వెళ్తే తండ్రి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. అలాగే ఆ పాపకి ఆరోగ్యం బాగానే నయమయ్యి అత్తారింటికి వెళ్ళిందండి, అందుకు దేవుడికి సాక్ష్యం చెప్పుకుంటున్నాను తండ్రి. చూడండి, ప్రార్థన ద్వారా కుమారుడు గృహంలోంచి మరి బయటికి వెళ్ళిపోయాడు. ఎక్కడున్నాడో ఏంటో తెలియని పరిస్థితిలో ఆ బిడ్డ ఎంతో దుఃఖముతో గత నెలలో ప్రార్థనకు వచ్చారు. దైవజనుల ద్వారా ప్రార్థన ద్వారా దేవుడు తిరిగి మళ్ళీ కుమారుడింటికి రావడానికి కృప చూపించాడు. అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో స్వస్థత ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక.